హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏపీలో వైఎస్ఆర్ చేయిత గురించి చాలామంది అయితే కామెంట్ చేస్తున్నారు మాకు ఇంకా రాలేదు మెసేజ్ రాలేదని కొంతమంది మెసేజ్ వచ్చింది కానీ మనీ రాలేదని కొంతమంది చాలా కామెంట్స్ అయితే వచ్చాయి సో వాటి గురించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే వచ్చింది ఆ డీటెయిల్స్ చూద్దాం అలాగే ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఈ వీడియో మాత్రం వరకు చూడండి మళ్ళీ కామెంట్స్ చేయకండి సో మాకు రాలేదు మాకు రాలేదని మొత్తం చూసుకుంటే కనుక రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై రెండు లక్షల మంది అయితే ఎలిజిబుల్ ఉన్నారని చెప్పేసి మనకు ఒక రిపోర్ట్లో అయితే చెప్పడం జరిగింది అలాగే ఏపీలో రేషన్కు సంబంధించి కూడా ఒక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్స్ ఉన్నాయి ఆ డీటెయిల్స్ కూడా చూద్దాం సో ఇవిడే మాత్రం ఎండ్ వరకు చూడండి మళ్ళీ వైఎస్ఆర్ చేయతో ఎందుకు డిలే అవుతుందో ఆ డీటెయిల్స్ మొత్తం కంప్లీట్గా చెప్తాను వాళ్ళు మాత్రమే చూడండి వచ్చిన వాళ్ళకి అవసరం లేదు ఆల్రెడీ మనీ అయితే క్రెడిట్ రాని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక కామెంట్ చేయండి అలాగే ఒక చిన్న రిక్వెస్ట్ ఉంటుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి గవర్నమెంట్కి సంబంధించి ఏ అప్డేట్స్ వచ్చినా ఏ ఇన్ఫర్మేషన్ వచ్చినా మన ఛానల్ అయితే వస్తూ ఉంటాయి మీకు అప్డేట్స్ అన్ని తెలుసుకుంటూ ఉండొచ్చు కంపల్సరీ సబ్స్క్రైబ్ అయితే చేసుకొని ఫాలో అవుతుండండి లేటెస్ట్ అప్డేట్స్ వస్తూ ఉంటాయి సో ముఖ్యంగా చూసుకుంటే కనుక మనకు ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటంటే మనకు ఇప్పుడు చూసుకుంటే కనుక ఇరవై రెండు లక్షల మంది అయితే ఎలిజిబుల్ ఉన్నారు రేపు ఎల్లుండి అయితే పేమెంట్స్ రావు మనకు ఆగస్ట్ ఫిఫ్టీన్త్ ఉంది సండే ఉంది కాబట్టి బ్యాంక్ హాలిడేస్ ఉంటాయి ఆ పేమెంట్స్ అయితే రావు ఈ రోజు వచ్చాయి కూడా చాలా మందికి అయితే పేమెంట్స్ వచ్చాయి అయితే రావడం జరిగింది సో మనకు వాళ్ళు చెప్పే అప్డేట్ ఏంటంటే ఒక్కొక్క జిల్లాకు రోజుకు పదివేలు మాత్రమే ట్రాన్స్ఫర్ చేస్తున్నాము అని చెప్తున్నారు పదివేల అకౌంట్స్ కి అమౌంట్ అయితే ట్రాన్స్ఫర్ చేస్తున్నాము అంతవరకే లిమిట్ అయితే ఉంది అని చెప్పి చెప్తున్నారు కాబట్టి ఈ లెక్కను చూసుకుంటే కనుక మనకు పది రోజులైనా సరే టైం పట్టచ్చు మనకి ఇరవై లక్షల మంది ఉన్నారు కాబట్టి సో కొన్నిసార్లు ఏంటంటే మనకు సీరియల్ వైజ్ అయితే ఫాలో అవుతున్నారు అది ఆల్ఫాబెటికల్ ఆర్డర్ మనకు మీ పేరు ఏదైతే ఉంటుందో ఆల్ఫాబెటికల్ ఆర్డర్ కానివ్వండి కొన్నిసార్లు మనకేంటంటే బ్యాంక్ అకౌంట్ నెంబర్స్ ఉంటాయి కదా స్టార్టింగ్ కానీ ఎండింగ్ కానీ ఏదో ఒక సిరీస్ అయితే వాళ్ళు ఫాలో అవుతారు గవర్నమెంట్ ఏ సిరీస్ ఫాలో అవుతుందో మనకు తెలీదు సో ఇప్పుడు ఫస్ట్ స్టార్టింగ్ వన్ ఉందనుకోండి వన్ సిరీస్ ప్రకారం ఫాలో అవుతే ఫస్ట్ వన్ ఉన్న వాళ్ళందరికీ వస్తాయి లేకుంటే ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఫాలో అయ్యారనుకోండి సో ఏ బీసీడీ అన్నట్టు ఏ ఎవరికైతే ఉంటుందో ఏ నేమ్తో ఎవరైతే స్టార్ట్ అవుతాయో వాళ్ళందరికీ అకౌంట్లో అయితే క్రెడిట్ అవుతాయి ఇలాగా వాళ్ళొక సిరీస్ అయితే ఫాలో అవుతారు అందువల్ల మీకు అయితే రావడం లేదు అదొక ఇంపార్టెంట్ పాయింట్ అయితే గుర్తుపెట్టుకోండి సో మాకు రాలేదు రాలేదండి ఈరోజు రాకపోయినా రేపు అయితే ఖచ్చితంగా రాదు బ్యాంక్ హాలిడేస్ ఉంటాయి కాబట్టి మనకు మండే ట్యూస్డే వెనస్డే నెక్స్ట్ వీక్ అంతా పేమెంట్స్ జరుగుతాయి అలాగే ఇంకా చాలామంది ఏంటంటే కొన్ని తప్పు పడ్డాయి అకౌంట్ నెంబర్స్ అని చెప్పి కొంతమంది కామెంట్ చేశారు సో మా అకౌంట్ నెంబర్ పడింది ఇప్పుడు ఎడిట్ చేయాలా ఎలా చేసుకోవాలి అని చెప్పి కొంతమంది క్యాస్ట్ సర్టిఫికేట్ ప్రాబ్లం వచ్చిందని కొంతమంది అని చెప్పి కొంతమంది అడిగారు కామెంట్స్ చేశారు సో వాళ్ళందరికీ ముఖ్యంగా ఏంటంటే మీకు ఇప్పుడు అకౌంట్ నెంబర్ పడిన వాళ్ళకి మళ్ళీ ఒక ఛాన్స్ ఇస్తారు అప్లై చేసుకోవడానికి ఇనిలిజిబుల్ వచ్చిన వాళ్ళు లేకుంటే తప్పు డీటెయిల్స్ ఉన్న వాళ్ళకి ఇంకోసారి ఇస్తారు ఈ పేమెంట్స్ అన్ని అయిపోవాలి అది ఒక ఇంపార్టెంట్ పాయింట్ నెక్స్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే క్యాస్ట్ సర్టిఫికేట్ దగ్గర ప్రాబ్లం వచ్చిందని చెప్పారు వాళ్ళందరికీ కలిపి ఇంకొకసారి అయితే ఛాన్స్ ఇస్తారు కంగారు పడకండి బట్ అయితే లేట్ అవుతుంది సో ఎప్పుడు రిలీజ్ చేస్తారో మనీ అయితే తెలియదు కానీ మళ్ళీ అప్లై చేసుకోవడానికి అయితే ఛాన్స్ ఇస్తారు మళ్ళీ ఆ తర్వాత ఆ అమౌంట్ ఎప్పుడు రిలీజ్ చేస్తారా అనేది మాత్రం తెలియదు ఎందుకంటే కాపు నేస్తాం కానివ్వండి అమ్మబడి వాహనమిత్ర ఇవన్నీ పెండింగ్లో ఉన్నాయి సెకండ్ టైము అమౌంట్ కోసం చూసే వాళ్ళందరికీ ఈ అమౌంట్స్ అయితే ఇంకా రాలేదు వాళ్ళకైతే పెండింగ్లోనే ఉన్నాయి మరి ఎప్పుడు నుంచి ఇస్తారో అయితే తెలియదు అది వెయిట్ చేయాలి మరి ఛాన్స్ అయితే ఇస్తారు కంపల్సరీ ఇస్తారు ఎందుకంటే ఇరవై రెండు లక్షల మందికి కన్నప్పుడు కంపల్సరీ ఏదో ఒక తప్పులు అయితే వస్తాయి సో ఐదు మంది పది మంది కాదు కాబట్టి ఇంతమందికి చేసేటప్పుడు ఏదో కొన్ని ప్రాబ్లమ్స్ అన్న వస్తాయి వాళ్ళకైతే సెకండ్ ఛాన్స్ ఇస్తారు సో నెక్స్ట్ వీక్ మొత్తం పేమెంట్స్ అయితే జరుగుతాయి మీరు ఎవ్వరు కంగారు పడకండి కామెంట్స్ అయితే చాలా ఎక్కువ చేశారు ఇంకా రాని వాళ్ళు ఎంత ఉన్నారో ఒక కామెంట్ అయితే చేయండి చూద్దాము వచ్చిన వాళ్ళు ఈరోజు అమౌంట్ వచ్చినా కూడా కామెంట్ చేయండి ఈరోజు ఎవరికైనా క్రెడిట్ అయితే కామెంట్ చేయండి నైట్ లెవెన్ ఓ క్లాక్ ట్వెల్వ్ ఓ క్లాక్ వరకు అయితే పేమెంట్స్ జరుగుతున్నాయి మనకు రేపు ఎల్లుండి అయితే రావు ఇంకా మీరు రేపు ఎల్లుండి వెయిట్ చేసినా వేస్తే మనకు బ్యాంక్ హాలిడేస్ ఉన్నాయి మనకు ఇంకా మళ్ళీ మండే నుంచి స్టార్ట్ అవుతాయి పేమెంట్స్ అనేవి ఇది ఒక ఇంపార్టెంట్ అప్డేట్ చాలా మందికి నేను గురించి అడుగుతున్నారు అమ్మఒడి అయితే మనకు సుమారు నలభై మూడు లక్షల మందికి రావడానికి సుమారు టెన్ డేస్ పైన టైం పట్టింది కాబట్టి మనకు ఇది కొంచెం అయితే డిలే అవుతుంది ముఖ్యమైన కారణం అయితే డిస్టిక్ ఇంతమందిని మాత్రమే మనీ సెండ్ చేస్తున్నామని చెప్పి వాళ్ళైతే అప్డేట్ చెప్పారు సో ఆ క్లారిటీ వచ్చినా కూడా మెసేజ్ వచ్చిన వాళ్ళు మెసేజ్ వస్తే కంపల్సరీ మనీ వస్తాయి అది ఎప్పుడైనా రావచ్చు రేపు అయిన రావచ్చు లేకుంటే మండే అయినా రావచ్చు వెయిట్ చేయండి సో నెక్స్ట్ ఇంపార్టెంట్ అప్డేట్ చూసుకుంటే కనుక రేషన్కు సంబంధించి మనకు ఆ సెప్టెంబర్ నుంచి రేషన్ అనేది హోమ్ డెలివరీ చేస్తామని చెప్పారు కదా దానికి సంబంధించి రూట్ మ్యాప్ అయితే రెడీ చేస్తున్నారు అంటే ఏ విధంగా వెళ్ళాలి ప్రతి రెండు వేల ఇళ్లకు ఒక వాహనం అయితే రెడీ చేసే విధంగా చర్యలు తీసుకుంటున్నారు మనకేంటంటే మొత్తం పదమూడు వేల మొబైల్ వాహనాలకు అయితే ఆర్డర్ ఇచ్చారు అంటే మనకి ఇప్పుడు రెండు వేల ఉన్నాయి అనుకోండి ఏ విధంగా ముందుకు వెళ్ళాలి సో ఒకటో తారీఖు నుంచి పదిహేనో తారీఖు వరకు అయితే రేషన్ ఇస్తారు మీ ఇంటి వద్దకే ఇస్తారా అంటే ఏ రూటు బెస్ట్ రూటు సో ఏ విధంగా వెళ్తే తొందరగా అయిపోతాయి ఇవన్నీ వాళ్ళు ప్లాన్ చేసుకుంటున్నారు మొత్తం చూసుకుంటే కనుక ఆంధ్రప్రదేశ్లో ముప్పై వేల రేషన్ షాప్ ఉన్నాయి అలాగే ఒక్కొక్క రేషన్ షాప్ కింద ఎన్ని కార్డ్స్ ఉన్నాయి ఎంతమందికి రేషన్ ఇవ్వాలి ఈ డీటెయిల్స్ మొత్తం కలెక్ట్ చేస్తున్నారు ఎందుకంటే మనకు ఇంకా ఇప్పుడు ఆగస్ట్ ఫిఫ్టీన్త్ వచ్చేసింది ఇంకా సెప్టెంబర్ ఒకటో తారీఖు నుంచే కాబట్టి మొత్తం రెడీ అయితే చేస్తున్నారు సో మనకు సెప్టెంబర్ నుంచి అయితే ఇంటి వద్దకే రేషన్ అయితే వస్తుంది అలాగే ఆగస్టులో మళ్ళీ ఇంకొకసారి కూడా రేషన్ ఇస్తారు మరి రెండు మూడు రోజులు చెప్తారు దానికి సంబంధించి డేట్ ఎప్పటి నుంచి అని ఇన్ఫర్మేషన్ వస్తే కంపల్సరీ మన ఛానల్ అయితే వీడియో వస్తుంది సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మన ఛానల్ని అలాగే ఈ మొబైల్ వాహనాలకి సంబంధించి మనకు ట్రయల్ రన్ కూడా అయిపోయింది అంటే సో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా ఎంత రైస్ క్యారీ చేయొచ్చు దీంట్లో కొంచెం కొన్ని మాత్రం ఏంటంటే ప్యాకేజ్ రూపంలో ఇస్తామని చెప్పారు దానికి కూడా బార్ ఇస్తాము ఎవరు ఓపెన్ చేయకుండా ఎలాంటి మనకి ఏంటంటే మధ్యలో కల్తీ చేయకుండా మొత్తం చర్యలు అయితే తీసుకుంటాము అని చెప్పి గవర్నమెంట్ అయితే చెప్తుంది సో దీనికి కావాల్సిన ఏర్పాట్లు అయితే చేస్తున్నారు మనకు నెక్స్ట్ మంత్ నుంచి రేషన్ అయితే హోమ్ డెలివరీ చేస్తారు మనం లైన్లో వెళ్ళి నిల్చోవాల్సిన అవసరం అయితే లేదు వాలంటీయర్సే మనకు ప్రత్యక్షంగా మన దగ్గర ఉంటారు అంటే రేషన్ ఇచ్చేటప్పుడు ప్రతి ఒక్కరికి అందుతుందా లేదా ఒకవేళ ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే వాలంటీర్స్కి మనం ఇన్ఫామ్ చేయొచ్చు సో అదేవిధంగా మనకు వాలంటీర్స్ అనేవాళ్ళు కొత్త కార్డ్స్ డిస్ట్రిబ్యూషన్ కూడా వాళ్ళే చేస్తున్నారు కొత్త కార్డ్స్ అనేవి ప్రింట్ చేసిస్తున్నారు సో ఎవరికైనా ఇంకా కొత్త కార్డ్స్ ఒకవేళ మీరు ఎలిజిబిలిటీ ఉండి ఇంకా కార్డ్స్ తీసుకోకపోతే మీరు వాలంటీయర్స్ హెల్ప్తో అయితే కొత్త కార్డ్స్ అయితే తీసుకోవచ్చు మనకు సచివాలయంలోనే ప్రింట్ చేసి దాని అయితే ఇవ్వడం జరుగుతుంది సో మనకు వన్ నేషన్ వన్ రేషన్ కార్డ్ తీసుకొస్తామని చెప్పారు దానికి సంబంధించి ఇంకా సెంట్రల్ గవర్నమెంట్ అయితే అనౌన్స్మెంట్ చేయలేదు దాంట్లో ఏదైనా మార్పులు చేర్పులు అయితే ఉండచ్చు సో ఈ నెల అయితే మళ్ళీ ఇంకొకసారి రేషన్ అయితే ఇస్తారు మనకు దానికి కావాల్సిన ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయి ఇంకా డేట్ అయితే అనౌన్స్మెంట్ చేయలేదు రేపు ఇల్లుళ్ళలో చేయొచ్చు సో ఈ అప్డేట్స్ అన్నీ మనకు తీసుకురావడం జరిగింది ఫ్రెండ్స్ మనకు ముఖ్యంగా చూసుకుంటే కనుక సెప్టెంబర్ నుంచి అయితే ఈ రేషన్ అనేది డైరెక్ట్గా మీ ఇంటికి వస్తుంది ఎంతైతే అమౌంట్ ఇవ్వాల్సి ఉంటుందో డైరెక్ట్గా వాళ్ళకే ఇచ్చి మనకు రేషన్ అనేది ఆ టైం సో మనకు ఒక టైం చెప్తారు అంటే రెండో తారీఖున మూడో తారీఖున పదిహేనో తారీఖు లోపల మొత్తం కంప్లీట్ అయిపోవాలని చెప్తున్నారు ఆ రెండో తారీఖున మాత్రం మనం ఆ టైంలో ఇంట్లో ఉంటే సరిపోతుంది మనం రేషన్ తీసుకోవడానికి ప్రతి నెల పెన్షన్ లాగే సేమ్ టైంలో వచ్చి రేషన్ ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది ఇవి ఫ్రెండ్స్ ఈ అప్డేట్ చెప్పడానికి వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి థ్యాంక్ యూ